మహాగణాధిపతయే నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి గ్రీవ తస్య గ్రీవే నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ ఇరవై ఏడవ తేదీ శుక్రవారము అశ్విని నక్షత్రము ఈరోజు ఉన్నటువంటి నక్షత్రానికి రోజుకి ఉన్న రీత్యా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఇవాళ అశ్విని నక్షత్రం శుక్రవారం నాడు గనక ఎవరైనా కానీ గణపతి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా లక్ష్మీ గణపతి యొక్క మంత్రాన్ని చేసుకుంటూ పాలతో గనక ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేనట్లయితే ఇంకా నేను ఎక్కువసార్లు చేయగలను లెక్కతో సంబంధం లేకుండా అని అనుకుంటూ లక్ష్మి గణపతి యొక్క నామాన్ని స్మరిస్తూ గనక పాలతో తర్పణం గనక చేసినట్లయితే గణపతికి మీరు ఆగిపోయినటువంటి డబ్బులు కానీ లేనట్లయితే కొంతమంది చూడండి జాబ్స్ చేస్తుంటారు అందులో మనీ రాదు అలా ఆగిపోయినటువంటి ధనము రావడానికి వాళ్ళు ఉన్న గ్రహస్థితి తోడ్పడుతుంది ఇక ఇవాళ ద్వాసరాశులు వారికి ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే అందులో ముందుగా మేషరాశి ఇక్కడ గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే వృషభంలో రాహువు తులారాశిలో శుక్రబుధులు వృచ్చికంలో రవి కేతు యొక్క స్థితి మరియు రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ దశమస్థానంలో శని గృహుల యొక్క సంచారము అదేవిధంగా మేనంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఈ యొక్క గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మీకు ఇవాళ ఏ విషయంలో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఏదైనా సరే ఆకస్మికంగా కలిసి రావడము అందులో ముఖ్యంగా యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయి అవి చక్కగా సాగడము మరియు రీసెర్చ్ రిలేటెడ్గా పిహెచ్డి రిలేటెడ్గా మరియు కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క పనులు ఇవాళ చాలా సునాయాసంగా జరగడం అనేటువంటిది కనబడుతున్నది అలాగే మీరు వాళ్ళు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే కాస్త షార్ట్ జర్నీస్తో జాగ్రత్తగా ఉండండి మరియు రుణములు తీసుకునేటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇక తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి కనుక చూసినట్లయితే ఈరోజున్న గ్రహస్థితికి మీకు పార్ట్నర్స్తోని లైఫ్ పార్ట్నర్తోని అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని రాజకీయ పరంగా మీరు సమాజంలో చేసేటువంటి కొన్ని ప్రచారాల్లోని కాస్త పాజిటివ్ ఫలితాలు చక్కగా వస్తున్నాయి ఇవాళ కాస్త మీరు ధనాన్ని బిజినెస్లో పెట్టేటువంటి అంశాల పట్ల మరియు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి లావాదేవీల విషయంలోని తండ్రి గారి విషయంలోని గురువుల విషయంలోని స్కూల్స్ అండ్ కాలేజెస్ నడిపేటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఇవాళ గవర్నమెంట్ లోన్స్ మరియు పోటీ సంబంధించినటువంటివి అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా పోటీ పరీక్షల్లో జాయిన్ ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో సక్సెస్ అవ్వడం కానివ్వండి రుణాల కోసం ట్రై చేసినట్లయితే ఆ యొక్క రుణాలు మీకు ఈజీగా లభించడము అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్కి సంబంధించిన ఇవాళ మీరు ఏదైనా సరే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అవి సఫలీకృతం అవుతుంది అలాగే కోర్టు వ్యవహారాలు కోర్టుకి సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవాళ మిథున రాశి వారికి అయితే ఇవాళ మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే మీరు ప్రత్యేకంగా ఇవాళ ఏంటంటే ఏదైనా సరే భూ కొనుగోలు చేసేటువంటి విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్త వహించాలి మరియు మీ విద్య విషయంలో అంటే కొంతమంది స్టూడెంట్స్ విద్యా సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకునే విషయాల్లో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కాస్త వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడడం లాంటివి చేయొద్దు అంటే ఇవాళ చేయొద్దు కదా ఎప్పటికీ చేయొద్దు ముఖ్యం చెప్పాలంటే కానీ ఇవాళ ప్రత్యేకంగా అటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించండి ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇవాళ చూసినట్లయితే సంతానం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి రాజకీయంగా ఎదగాలని చెప్పి కొన్ని స్టెప్స్ తీసుకునేటువంటి వారికి మరియు ఇవాళ ఏదైనా ప్లానింగ్ మీరు కనుక చేసినట్లయితే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయ వ్యక్తుల్ని కలవడము ఫ్రెండ్స్ని కలవడము మీ ఫ్రెండ్స్ మూలంగా రాజకీయ నాయకులతో ఏదైనా కొన్ని పనులు చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ఇవాళ చాలా పాజిటివ్గా ఉన్నాయి అయితే మీరు వాళ్ళ కాస్త జాగ్రత్త వహించవలసిన సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే కాస్త విదేశాలకు వెళ్ళాల్సినటువంటి పనుల్లో స్టాంపింగ్స్ ఇట్లాంటివి చేయించుకునేటువంటివి మరియు కాస్త వివాహ సంబంధించిన పార్ట్నర్స్తో వాగ్వివాదాలు పడకుండా ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా మీరు లావాదేవీలు ఏదైనా సంతకం పెట్టేటువంటి విషయాలు కొంచెం షార్ట్ జర్నీస్ విషయాల్లోని కాస్త ఇవాళ మీరు జాగ్రత్తగా ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఇవాళ ముఖ్యంగా సింహం వారికి ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్స్ విషయాల్లో అద్భుతంగా ఉంది అలాగే మెడికల్ విద్యార్థులకి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏవైనా షాప్స్ కావచ్చు దానికి సంబంధించి ఏదైనా ప్రారంభిద్దాం అనుకునేటువంటి వాటికి చాలా బాగుంది ఇవాళ అలాగే తల్లిగారి విషయంలోని మరియు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్ పొందేటువంటి విషయంలోని ఇవాళ చాలా చక్కగా ఉంది అయితే ఇవాళ కాస్త మీరు మీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి రుణాలు పొందేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఇవాళ ఏదైనా సరే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అలాగే సహోదరుల కోసం ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా ట్రై చేయడం ద్వారా రావడము సహోదరుల మూలంగా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి రావడం మరి అదేవిధంగా మీ ఏదైనా పనిచేసేవారు మీ కొలీగ్స్ లేనట్లయితే మీ సహోదరుల మూలంగా కొన్ని పనులు చక్కగా సాగడం కూడా కనబడుతుంది ఇవాళ కన్యారాశి వారికి అలాగే కాస్త ఇవాళ వివాహ సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది వ్యాపార లావాదేవీలు వ్యాపార లాభాల విషయాల్లో కూడా చాలా బాగుంటుంది ఇవాళ ఇక ఈ యొక్క కన్యారాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ మీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు రాజకీయ సంబంధించిన రాజకీయ పలుగుబడి విషయాల్లోని కాస్త జాగ్రత్తను వహించండి ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఇవాళ ధన సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే మీరు ఇవాళ చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే కుటుంబ సభ్యుల కోసం కావచ్చు లేనట్లయితే కొన్ని వ్యాపార నిమిత్తం లాభాలకు సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా కొంత ఫ్రెండ్స్ మూలకంగా తెలిసిన వారి మూలంగా బిజినెస్ లాభాల మూలంగా కొంతవరకు ధనయోగాలు కనబడుతున్నాయి వాళ్ళు మీకు అయితే మీరు కాస్త ఇవాళ విదేశాలకు వెళ్ళేటువంటి అంశములు తండ్రి గారి భూ సంబంధించిన ఆస్తి సంబంధించిన విషయాలు ఆస్తి కొనుగోలు లేనట్లయితే బంగారం ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అయ్యో రేటు తగ్గింది అనుకునేటువంటి బాధపడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే మీకంటూ ఒక గుర్తింపు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ చాలా చక్కగా రావడం మరియు ఎంత అంటే డౌన్ టు ఎర్త్ అంటాం అంటే ఏంటి ఎంత ఎదుగుతున్నా సరే ఒక సిస్టమేటిక్ లేనట్లయితే ఒక దాన్ని మెయింటైన్ చేస్తున్నారు పేరు ప్రఖ్యాతులు ఏదైనా కానీ ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి రోజుగా మీరు ఇవాళ చూసుకోవచ్చు అయితే కాస్త ఇవాళ మీరు ఏంటంటే వ్యాపార లావాదేవీలు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటువంటి విషయము కాస్త షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇవాళ ఇక తదుపరి చూసినట్లయితే ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసినట్లయితే విదేశీ సంబంధించినటువంటి విషయాలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి మరి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే భూ సంబంధించినటువంటి వివాదాలు ఎవరు ఉన్నట్లయితే గవర్నమెంట్ తరపు నుంచి కొంత క్లియరెన్స్ రావడము బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము అలాగే నీటికి సంబంధించిన చేపల చెరువు ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దానికి మరలా ఏదైనా గవర్నమెంట్ను చెదన సహాయ సహకారాలు అందడానికి మీకు ఇవాళ బాగుంది అయితే కాస్త ఇవాళ మీరు ఏంటంటే తెలిసిన వాళ్ళకి ముఖ్యంగా చూడండి ఒక్కోసారి మనకి వివాహ సంబంధించిన ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని కట్నకానుకల విషయంలోని లేనట్లయితే ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో ధన సంబంధించిన మ్యాటర్స్ విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఇవాళ మాట్లాడుకోండి లేనట్లయితే ఆ విషయంలో కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి వాళ్ళు చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులకి చాలా చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి కాస్త ఇవాళ ఈవెంట్స్కి అట్లాంటి వాటికి అటెండ్ అవుతారు ఫ్రెండ్స్ మూలకంగా లాభాలు కనబడుతున్నాయి మరియు గవర్నమెంట్ వ్యక్తులు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియడము తత్సంబంధమైన వ్యక్తులు కొంత ఫ్రెండ్స్గా మారడం కూడా మీకు స్పష్టంగా కనబడుతుంది అయితే ఇవాళ కాస్త మీరు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు తీసుకునేటువంటి తినుబండారాల విషయాల్లోని ఆరోగ్య విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వాళ్ళు చూసినట్లయితే ముఖ్యంగా కుంభము వారికి ఎప్పటి నుంచో మీరు ట్రై చేస్తున్నటువంటి చూడండి ఉద్యోగాలు అట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాము ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి వారు ప్రత్యేకంగా ఇవాళ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఇవాళ గణపతి యొక్క ఆరాధన చేసి బయలుదేరండి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఉద్యోగాలు చాలా చక్కగా సక్సెస్ అవుతాయి ఇవాళ మీకు ఇక అదేవిధంగా చూసినట్లయితే మీరు కాస్త ఇవాళ సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని మరియు విదేశాలకు వెళ్ళి చేసేటువంటి అంశాల్లోని ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని మరియు తండ్రి గారి ఆస్తి విషయాల పట్ల కొన్ని తండ్రి గారి ఆస్తికి సంబంధించిన ఏమైనా కోర్టు వ్యవహారాల్లో ఉన్నట్లయితే దాన్ని ఆ విషయాల పట్ల కాస్త ఇవాళ జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి ముఖ్యంగా ఇవాళ ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి మీకు లాంగ్ జర్నీస్ వెళ్ళడం మూలంగా కొన్ని లాభాలు కనబడుతున్నాయి అదేవిధంగా తండ్రి గారి మూలంగా గురువుల మూలంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులపై కొన్ని అంశాల గురించి దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం మూలంగా ఇవాళ మీకు లాభాలు కనబడుతున్నాయి అలాగే మీరు కాస్త ఇవాళ ఏదైనా ఆస్తి కొనుగోలు అందులో ముఖ్యంగా పార్ట్నర్స్తో కలిసి కొనుగోలు చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఇది ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి శుభ ఫలితాలు పరిహార మార్గం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్